మీరెలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరు? నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను, మైక వచ్చి పడిపోయాను. తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు ఏ రాక్షసుడు. అదు పిడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరని, అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అరే, మీ ఉప్పు తిన్న కుక్కను, మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒకంట కనిపెడుతూనే వచ్చా, అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు, నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వారి నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు, మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్ట్ రాలి మాట నా దగ్గర ఎత్తకురా, అది నేటితో చచ్చిపోయి. నాన్నా, ఈ విత్తనం, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భార్య వీడా, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బాబు, తెలుసో తెలియకు అందరం ఏవో తప్పులు చేశాం, మన్నించి ఆశీర్వదించండి. వస్తాను, వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది, నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి, అందరం కలిసే ఉందాం, అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి, పైగా రాధ గర్భిణి, తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంతిల్లు లేనప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి, అప్పుడు ఇది ఆమె సొంతిల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధ, ఈ రోజే ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లమ్మ, అలాగే. కానీ చిన్నబాబు గారు, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు ముట్టుకోండి? చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే. ఆహా, ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారిని అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదినకి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాళ్ళు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు, రండి లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే. వస్తాం.
తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది।